చిత్తూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 231 కొత్త కేసులు నమోదు కాగా కోవిడ్తో 3 మరణించారు. కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2200కు చేరింది. కాగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పగడబందీగా నిర్వహిస్తున్నారు. ఈరోజు 120,000 వ్యాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరిన్ని వివరాలు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 2వ డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడానికి జిల్లాకు 120,000 డోసుల వ్యాక్సిన్ రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. నిన్న సాయంత్రం టెలికాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి అరికట్టడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ తప్పనిసరి అని, వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రత్యేక కార్యక్రమంగా తీసుకుని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.